పథకానికి మంగళం అంటూ పథకం కొనసాగింపై స్పష్టత ఇవ్వని కూటమి ప్రభుత్వం 2 నెలలుగా తెరుచుకొని జ్ఞానభూమి ఆన్లైన్ పోర్టల్, ఎన్నికల ముందు దరఖాస్తులు చేసిన అభ్యర్థులు ఎదురుచూపులు, ప్రభుత్వ సాయంపై ఆధారపడి విదేశాలకు వెళ్లిన విద్యార్థులు, పరిశీలన పూర్తయిన పట్టించుకుని సర్కార్ అంటూ విదేశాల్లో ఉన్నత విద్యాభ్యసించే విద్యార్థుల కోసం అందించే ప్రభుత్వ సాయానికి ఎన్నికల ముందు నుంచే పేద విద్యార్థులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో కొన్ని దరఖాస్తులు పరిశీలన పూర్తిగాక మరికొందరు అర్హతపై ఇంటర్వ్యూ సైతం పూర్తయింది. వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏం చేయాలో తెలియని అయోమయంలో పడింది. వైఎస్ఆర్సీ ప్రభుత్వం గతేడాది డిసెంబర్ వరకు 107 కోట్లను విదేశీ విద్యా పథకం కింద పేద విద్యార్థులకు అందించింది. ఏడాది జనవరి నుంచి వచ్చిన దరఖాస్తులు పరిశీలించి కొందరికి ఇంటర్వ్యూలు కూడా అధికారులు పూర్తి చేశారు. కాగా అంతకుముందు ఎన్నికల కోడ్ పేరుతో నిధులు విడుదల నిలిపేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాకైనా పరిశీలించి సాయం విడుదల చేసిందంటే అది లేదు అంటూ, ఒకప్పుడు తెలుగుదేశం హయాంలో విదేశీ విద్యా దీవెన పథకం, అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన ఉంటే దాని కింద వెళ్ళిన వాళ్ళకి చిట్ట చివరి 2018లో ఏమో ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళకి వైసీపీ గవర్నమెంట్ వచ్చి డబ్బులు ఇవ్వకుండా ఆపేసింది. ఇప్పుడు వైసీపీ టైంలో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి తెలుగుదేశం ఆపేస్తుంది. అంటే ప్రభుత్వాన్ని నమ్ముకుని విదేశాలకు వెళ్ళొద్దు అన్నటువంటిది ఈ ఇద్దరిది చూస్తే తేలేటటువంటి సంకేతం. లేకపోతే